విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరునికి వజ్రాయుధం లాంటిదని, ఓటును సక్రమంగా వినియోగించుకునేటప్పుడు ఈ దేశ పరిపాలన ప్రజాస్వామ్య బద్ధంగా నడుస్తుందని వరంగల్ రూరల్ జాయింట్ కలెక్టర్ మహేందర్ రెడ్డి నర్సంపేట ఏసీపీ ఫనీందర్ అన్నారు. జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నర్సంపేట పట్టణంలో ఓటర్ అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ పవన్ కుమార్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరుడు ఓటర్ సభ్యత్వ నమోదు చేసుకోవడంతో పాటు సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ కరుణాసాగర్ రెడ్డి, నర్సంపేట తహసీల్దార్ రామూర్తి, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, ఎంపీడీఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చంద్రమౌళి, ఆర్ఐ రాజు, అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్ల భారతి, మహిళా సంఘాల అధ్యక్షురాలు ఎస్కే కజాబి, ఏపీఎం వహిదా, విఆర్ఓలు, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. విశ్వాసంతో మన దేశ సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్ష నిలబెడతామని మతం జాతి కులం వర్గం ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. రోజు కూలికి అయితే 400-500 వస్తుంది. నీ ఓటు నువ్వు కుదర పెట్టుకుంటే నీకు రోజుకు 30 రూపాయలు కూడా రావట్లేదు. 2000 రూపాయలు డివైడెడ్ బై 60 మంత్స్ వేసుకోండి, మంత్కి 33 రూపాయలు ఎంత వస్తుంది? అంటే రోజుకు 1 రూపాయలు తాకట్టు పెట్టుకున్నావు. వాళ్ళు ఎక్కడ ఉపయోగించుకుంటారు? నాకు డ్రైనేజ్ లేదు, ఉప్పు ఓటు డబ్బులు తీసుకోకుండా ఓటు వేసిన రోజున నీకు నైతికంగా అడిగే హక్కు ఉంటుంది. మనది ఈ దేశాల్లో 142 దేశాలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నా కూడా దాంట్లో ఉన్నటువంటి రకరకాల పరిపాలన ఉన్నాయి. ప్రజాస్వామ్య పద్ధతి, నియంతృత్వ పద్ధతి, రాచరిక వ్యవస్థ, దీంట్లో చాలా ఉత్కృష్టమైనటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం మన దగ్గర ఉన్నప్పుడు, మనకి ఎవరు కావాలో వాళ్ళని మనం ఎంచుకునే అధికారం ఉన్నప్పుడు, ఈవెన్ వీళ్ళెవరు ఇష్టం లేకపోతే నోటా వేరే బాబు అని కూడా నోటా కూడా నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు అడ్జస్ట్ అవుతున్నాడు? నువ్వు మార్చుకో, నీకు ఎట్లాంటి వాళ్ళు కావాలో నువ్వు చేసుకో. దీన్ని బట్టి ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే, ఎందుకు ఓటు ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలి అనుకున్నాను, దాని గురించి చెప్పాను. ఇప్పుడు ఎన్నుకోవాలంటే ఏం చేయాలి? అమెరికా వెళ్ళాలి, పాస్పోర్ట్ ఉండాలి, థియేటర్కి వెళ్ళాలి, టికెట్ ఉండాలి, బస్ ఎక్కాలి, టికెట్ ఉండాలి, ఓటు వేయాలంటే ఓటు నమోదు ఉండాలి. ఓటు నమోదు దేనికి అవసరం? ఓటు వేయటండి. ఓటు ఎందుకు వేయాలి? మనని మంచిగా పరిపాలన చేయడానికి, మనకి కోరుకున్న మనకి అవసరమైన పనులు చేసి మన దేశాన్ని ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళడానికి, భావితరాలకి మంచి బాట ఒక చక్కటి వాతావరణాన్ని దీన్ని కల్పించేటువంటి ఎవరైతే ఉన్నారో, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలక్ట్ చేసుకోవడం కోసం మనం ఓటు వేయాలి. ఈ ఓటర్స్ డే రాదన్న నెక్స్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఇక్కడికి వచ్చేంత మున్సిపల్ ఎలక్షన్ చేస్తున్నాను, సీఏ గారు కూడా ఉన్నారు. ఒక పర్టికులర్ గిల్లీలో పద్దాక మాకు వస్తున్నాయి సార్, 100 కాల్స్ వస్తున్నాయి. నైట్ ఆల్రెడీ 10:01 దాటింది సార్, 1 దాటింది తెల్లారి కౌంట్ ఎలక్షన్ స్టార్ట్ అవ్వాలి. అయితే మనం నైట్ చేసుకుని తెల్లారి వెళ్తాం అంటే ఆ పర్టికులర్ గిల్లీలో ఎందుకు వద్దని 3 సార్లు లేడీస్ ఎక్కువ చూస్తుంది. ఏమైనా ఎనీ ప్రాబ్లం? ఏం ప్రాబ్లం లేదు సార్ అంటాను. ఒక ఆమె తెగించి చెప్పింది సార్, పద్మదగ్గర నుంచి మా గల్లీకి వస్తే మా పరిస్థితి ఏంటి సార్, మా పొట్టెందుకు కొట్టున్నారు సార్ అని అడిగింది. అవునా సార్? ఎవరు విట్నెసింగ్? లిటరల్ గా ఆమె అడిగింది, ఏమైందమ్మా 1:30 అయింది ఇంకా పట్టుకోలేదు, ఏంటంటే ప్రాబ్లమ్, ఇక్కడ 100 డేలు ఇక్కడ తిరుగుతున్నాను, కాల్ వస్తుంది, పద్దాక మీ గల్లీకి ఇప్పుడు 3 సార్లు వచ్చాము మేము, ఏడు లాస్ట్ కి 3 సార్లు తర్వాత ఏమి కూడా లేదు, మాకు 100 డేలు కాల్స్ వస్తూనే ఉన్నాయి, మా ఎటు తిరిగినా మళ్ళీ ఎట్లా రావాల్సి వస్తుంది. లాస్ట్ కి అయితే ఒక ఆమె డేర్ చేసింది, ఎందుకు సార్ వస్తారు, మా పొట్ట కొడతారు, తెల్లారితే మళ్ళీ మాకు ప్రాబ్లమ్ సార్ అని ఏంటమ్మా అంటే లిటరల్ గా చెప్పింది, 3 డేస్ ఇస్తారు సార్, అన్ని పార్టీలు దగ్గర తీసుకుంటా, అన్ని పార్టీలు దగ్గర తీసుకుంటాం, ఈ సమానత్వం తెల్లం అనుకుంటుంది, అందరి సమాన భావం సార్. ఇది ఏది నీకు కల్పించి చెప్పలేదు, సిఏ గారు ఉన్నారు, మీరున్నా, మన మున్సిపల్ ఎలక్షన్స్ జరిగిన సందర్భంగా జరిగింది సార్. ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే ఎన్రోల్మెంట్కి సంబంధించి నాకు ప్రాక్టికల్గా అనుభవం ఏంటంటే, 18 సంవత్సరాలు నిండినప్పటికి కూడా చాలామంది యువకులు ఏంటంటే, మనం ఇంత ప్రచారం చేస్తున్నాము, ప్రతి సంవత్సరం ఒక దినోత్సవమే కాదు, ప్రతి సంవత్సరం సమ్మర్ రివిజన్ అని చెప్పి స్పెషల్ సమ్మర్ రివిజన్ అని పెడుతున్నాము, ఇంటర్న్షిప్ సమ్మర్ రివిజన్ అని పెడుతున్నాము, అంటే ఓటర్ల నమోదు కార్యక్రమం. అదేవిధంగా ఇది సరిపోతలేదని చెప్పి గత 2-3 సంవత్సరాలుగా ఎలక్షన్ ముందు సంవత్సరం నుంచి ఇందులో మీరు కూడా కొందరు పార్టిసిపేట్ అయి ఉంటారు, స్కూల్స్లో కాలేజీలలో మా ప్రిన్సిపాల్ దగ్గర కూడా 2-3 సార్లు వచ్చి నేను అటెండ్ అయ్యాను. స్వీప్ యాక్టివిటీస్ అనేది
స్వీప్ యాక్టివేట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నమోదు చేసుకోవడము ఓటింగ్ లో పాల్గొనడం రెండు తప్పకుండా జరగాలి. దాంతో పాటు మూడో ఐటమ్ ఏంటంటే అది కూడా ఫాలో కావాలి అనే ఉద్దేశంతో స్వీప్ యాక్టివిటీ కూడా చేయడం జరిగింది. దాని ప్రకారంగా అప్పటికంటే ఇప్పటికీ అవేర్నెస్ అనేది చాలా పెరిగింది. ఇంతకుముందు చెప్పిన కొన్ని ఎలక్షన్లలో అంటే సరే ఒకవైపు డామినేషన్ ఉండడము ఒకవైపు వీక్ ఉండడము ఏదో రకరకాల కారణాలతోటి ముఖ్యంగా ఏంటంటే కొన్ని నగర ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ కానీ ఇంకా వేరే నగర ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే ఎలక్షన్ రోజు ఇదంతా ఎందుకు మనకెందుకు ఓటే మనం వేయకుంటే నడవదా మనం వేస్తేనే అవుతుందా ఎలక్షన్ మనం వేయకున్నా ఓటింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. అక్కడ పోవడము లైన్లో నిలబడము గంటల కొద్ది నిలబడి ఓట్ వేయడము ఇదంతా టైం వేస్ట్. మనకు దొరికింది ఆ రోజు హాలిడే దొరికింది. ఆ హాలిడే నాడు పిల్లలతో ఎంజాయ్ చేయడము టీవీ ముందు కూర్చోడము బయట సినిమాలకు షికారులకు ఎక్కడికి పోవడము ఈ విధంగా ఎంజాయ్ చేసే తత్వం కూడా చాలా మందికి అలవాటై నగర ప్రాంతాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నగర ప్రాంతాల్లో ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళంతా కూడా హాలిడే దొరికితే ఎంజాయ్ చేసే వాతావరణం కాబట్టి వాళ్ళ వల్ల మనకు కొంత ఓటింగ్ శాతం అనేది తగ్గుతుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మనకు అవేర్నెస్ ఎక్కువ మనకు మీ అందరూ చూస్తున్నారు హైదరాబాద్ కంటే కూడా మన నర్సంపేట ఉద్యమం ఎంతో బాగా జరిగింది తెలంగాణ ఉద్యమం. అట్లా పోల్చుకున్నట్టయితే ఏ విషయంలో చూస్తున్నా కూడా రూరల్ ఏరియాలో అవేర్నెస్ పెరిగింది. హైదరాబాద్ పర్సంటేజ్కు మన నర్సంపేట పర్సంటేజ్ పోలిస్తే 83% 86% ఎలక్షన్లో అయితే హైదరాబాద్లో 70 క్రాస్ కాదు. అంటే నర్సంపేట ప్రాంతానికి కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశము అందరినీ ఎన్రోల్మెంట్ చేయాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ విధిగా బాధ్యతగా ఎలక్షన్లో పార్టిసిపేట్ కావాలి. అదేవిధంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదు. ప్రలోభాలకు లొంగినట్టయితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ఏసీపీ గారు చెప్పారు. అటువంటివి జరగకుండా మరి నిష్పక్షపాతంగా ఎవరైతే ఎందుకు ఉంటారో వాళ్ళకు ఓటేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఎలక్షన్ కమిషన్. దాంతోపాటు నోటా అనేది కూడా ఉంటుంది. నోటా ఉన్నది ఎవరికి ఇష్టం లేనప్పుడు నోటా మీద కూడా ప్రెస్ చేయమని చెప్తున్నారు. బ్యాలెట్ పేపర్లు కూడా ఎవరికి లేదని చెప్పి టిక్ పెట్టమని చెప్తున్నారు. అదేవిధంగా ఇంత చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా చెల్లని ఓట్స్ కూడా ఉంటుంది. మనకు ఇన్వాలిడ్ ఓట్స్ చెల్లని ఓట్లు కూడా దాదాపు ఒక క్యాండిడేట్ ఎన్ని ఓట్లు వస్తున్నాయి అన్ని ఓట్లు చెల్లని ఓట్లు కూడా పోతుంది. ఇది కూడా ఏంటంటే మన ప్రజాస్వామ్య అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన ప్రపంచంలో